గుంటూరు జిల్లా తెనాలిలో ఎడ్లపట్టి వెంకట్రావు గారి సంతాప సభలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కామినేని శ్రీనివాస్ నక్క ఆనంద్ బాబు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రని రాజకుమారి టొబాకో చైర్మన్ ఎడ్లపాటి రాఘనందన్ బాబు మాజీ ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర టీడీపీ అధికార పార్టీ ప్రతినిధి పట్టాభి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మరియు తేదేప పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ వెంకట్రావు సంతాప సభలో పాల్గొనడం చాలా బాధగా ఉందని ఆయన జీవితం రాజకీయంగా వ్యక్తిగతంగా పరిపూర్ణమైన జీవితాన్ని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి అని ఇవాళ రాజకీయాలు భ్రష్టు పట్టాయని వెంకట్రావు మూడు తరాల రాజకీయాలు చూసిన వ్యక్తి హుందాగా విలువలతో కూడిన ఉన్నతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి ఈ మూడేళ్ల పరిపాలన మీద అమరావతి ప్రజల సమస్యల గురించి పోరాటం చేశారు సంగం డైరీ షుగర్ ఫ్యాక్టరీకి రూపకల్పన చేసిన కృషి ఎవరూ చేయలేరని రైతులు పక్షపాతిగా వారికి అండగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అని వెంకట్రావు జీవితాన్ని చూసి చాలామంది నేర్చుకోవాలని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశాత్మకమైనటువంటి విషయాల్ని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన పరిపూర్ణమైనటువంటి జీవనం సాగించాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కానీ సంగం డైరీ కానీ వ్యవస్థాపకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మంత్రిగా నిత్యం ఒక కర్షక పక్షపాతిగా రైతుల యొక్క పక్షపాతిగా ఆయన జీవనం సాగించినటువంటి విధానం రాజకీయాల్లో ఆయన చూపించినటువంటి మార్గం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా తేజాకి అదేవిధంగా పెద్దలు వారి మేనల్లుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి ఇతర బంధుమిత్రులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ పెద్ద ఆయనకి ఆత్మశాంతి కలగాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు